నిన్న క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం టార్గెట్టు చంద్రబాబు కాదు లోకేష్ అనేటువంటి వాదన ప్రధానంగా వినబడుతోంది ఎందుకు అంటే ఇక్కడ జగన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రి కానియకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మరణించగానే పకడ్బందీగా చిదంబరంతో కావచ్చు లేకపోతే కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి కుట్ర అందులో భాగంగానే ఆనాడు కేసులు పెట్టబడ్డాయి శంకర్రావుది కావచ్చు ఇటు పక్కన ఎర్రనాయుడు కావచ్చు వీళ్ళందరూ పిటిషన్లు వేయటం రెడ్డి బ్రతికుండగా ఎలాంటి కంప్లైంట్ చేయనటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మీద కే కేసులు పెట్టడం దాన్ని ఫాలోఅప్ చేసి ఎందుకంటే రాజశేఖర రెడ్డి బ్రతికుండగా పెడితే ఆయనే సీఎం కాబట్టి ఆయన తెలుస్తుంది అట్ట కాకుండా ఆయన కొడుకు అంటూ ఈయన మీద కేసులు పెట్టి ఆపారు కాబట్టి అంటే తర్వాత సీఎం కాకుండా ఉండటం కోసం జగన్ మీద అవినీతి ముద్ర వేశారు కాబట్టి అయినా కూడా ప్రజలైతే ఆనాడు అసలు వాస్తవం రెండు వేల పద్నాలుగులోనే సీఎం కావాల్సింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సీఎం కానివ్వకుండా సోనియా గాంధీ అడ్డుపడటానికి కూడా ఈ అవినీతి ఆరోపణల్ని తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి సోనియా గాంధీ దగ్గర చెప్పటం అప్పుడు ఈవెన్ తెలుగుదేశం కూడా ఆ తరహా ఆరోపణలు చేసింది కాబట్టి ఈ ఆరోపణలన్నింటినీ బేస్ చేసుకుని ఎందుకని సోనియా గాంధీ ఆపేసింది ఆ విధంగా ఆయన సీఎం కాకుండా చేసింది తర్వాత కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి రావడానికి కూడా ఆ కేసులే కారణం తర్వాత ఏదో మళ్ళీ కష్టపడగా కడ పడగా పడగ పడగా సీఎం అయ్యారు కాబట్టి ఓ తొమ్మిదేళ్ళు కష్టపడితే అయ్యింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి కష్టం లోకేష్కి క్రియేట్ చేయాలన్నటువంటి ఉద్దేశం జగన్కు ఉందన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం నేతలు వేస్తున్నటువంటి అంచనా దాంతోపాటుగా ఎనలిస్టులు వేసేటువంటి అంచనా కూడా అందులో భాగంగా లోకేష్ని టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫైబర్ టెక్ అనేటువంటిది లోకేష్ ఐటీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది కేబుల్ నెట్వర్క్ని ప్రతి ఊరికి వేయటం అక్కడ వాస్తవంగా అయితే సెట్ టాప్ బాక్సులు అసలకి నాలుగింతలు రేటు పెట్టుకున్నటువంటి మాట వాస్తవం దాంట్లో వచ్చే ఇప్పుడు ఈవెన్ ఇవాళ బా బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీ నాయకుడు కూడా ఒకళ్ళు అనౌన్స్ చేశారు అదేది నాలుగు లక్షల కనెక్షన్స్ అక్కడ ఉంది ఓవరాల్గా వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వందల ముప్పై కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నాలుగైదు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుంది బ్యాంకు పేరుతో ఇది బ్యాంకులో ఈ సంస్థ పేరుతో అంత డబ్బులు ఏమైనా తెలియదు అంటే ఒక ఐదు వందల దగ్గర దగ్గరగా నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ నెట్వర్క్లని కొనవచ్చు అంత స్థాయి అమౌంట్ బట్ వస్తే నాలుగున్నర ఐదు లక్షల కనెక్షన్స్కి మించి లేవు అది కూడా సిగ్నల్ సరిగ్గా రాదు నెట్టు రాదు ఛానల్స్ అన్నీ రావు దాంట్లో సగం వస్తే సగం రావు కాబట్టి ఈ బేస్ చేసుకునేవి దాని మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగితే గనక దాంట్లో డబ్బులు డబ్బులేమైనా దాని వెనకాలేమైనాయి వాస్తవంగా దీంట్లో ఆ హెడ్ అయినటువంటి హరిప్రసాద్ మీద ఆల్రెడీ కేసు గతంలోనే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఈవీఎంలు ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి బృందాన్ని పంపిస్తానంటే హరిప్రసాద్ అంటే హరిప్రసాద్ అయితే అక్కర్లేదు ఎందుకంటే అతను ఆల్రెడీ ఒక ఈవీఎం దొంగతనం చేసినటువంటి కేసులో నిందితుడని ఆ రోజున ఎలక్షన్ కమిషన్ని తోసిపుచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఒక ఇది కూడా ఉంది కాబట్టి అతనికి ఎట్లా ఇచ్చారు ఇక్కడ కీలకమైనటువంటి పదవితో సహా ఇవన్నీ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం వస్తుంది కాబట్టి దాని ద్వారా తర్వాత లోకేషే టార్గెట్ ఇంకోటి రేపో మాపో నరేగా స్కీమ్కి సంబంధించి ఏవైతే పెద్ద ఎత్తున డబ్బులు అయితే తీసేస్తున్నారు కానీ వాళ్ళు ఎవరు పనులు చేయలేదు అనే దాని మీద ఒక ఎంక్వైరీ నడుస్తుంది అది కూడా అయితే అది కూడా ఒక కేసు వస్తుంది ఓవరాల్గా ఈ లోపు లోకేష్ మీద ఏదో ఒక విధంగా జైల్లో పెట్టాలన్నటువంటి తద్వారా వన్ అనేటువంటి పదం వాడినప్పుడు అదిగో నువ్వు వన్ అనేటువంటిది వస్తే కనుక ఇక్కడ ఇష్యూ ఉండదు అనేటువంటి కోణంలో జరుగుద్దు అనేటువంటి ప్రచారమే సీరియస్గా నడుస్తుంది ఏం జరుగుద్దో చూద్దాం